ప్రకాశం జిల్లా పెద్ద దూర్నాల మండలం వైచర్లోపల్లి గ్రామాలలో కొంతమంది కాలనీ నివాసులు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. నీళ్లను పరీక్ష చేయడం జరిగింది. నీళ్లు పరీక్షలో శాతంలో ఆ ఇంప్యూరిటీస్ కానివ్వండి, టర్బిడిటీ కానివ్వండి, అన్నీ మోతాదు మించి ఏమి లేవు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఈ రిపోర్టు సాటిస్ఫాక్టరీ. ఓకే, ఈ రిపోర్టు 23 అంటే 22 జరిగింది, 23 ఇంబడే రిపోర్ట్ చేయడం జరిగింది. అన్నీ నార్మల్గా ఉన్నాయి. అయినా కూడా ప్రతిరోజు నీటి టెస్టులు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు కాలేజ్ స్కూల్లో ఫంక్షన్లో మరి కొంచెం మాంసాహారం అక్కడ ఆ రోజు వండిన పరిస్థితుల్లో దానివల్ల కూడా ఏదైనా జరిగిందా అని చెప్పి కూడా అది కూడా శాంపుల్స్ పంపించడం జరిగింది. ఆ శాంపుల్స్ టెస్ట్కు పంపించడం జరిగింది. రిపోర్ట్లు రావాలి. ఏదేమైనప్పటికీ అక్కడ మరి వైచర్లపల్లిలో ఒక ఎమర్జెన్సీ టైప్లో ఆరోగ్యం ఎమర్జెన్సీలాగా అక్కడ డాక్టర్స్ని పెట్టడం జరిగింది. మరి మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నేను వచ్చి మరి ఎవరైతే మరి ఆ యొక్క పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించడం కూడా జరిగింది. వాళ్ళ యొక్క ఆరోగ్యం అంతా నిలకడగా ఉంది. ఈరోజు రేపట్లో వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో కొంచెం నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. కాబట్టి ఆ ప్రాంతంలో నీటి మరి లభ్యత కూడా దొరకని పరిస్థితుల్లో చాలా దూరం నుంచి నీళ్లు తోలుతున్నటువంటి పరిస్థితి అక్కడ.
సో ట్రాన్స్పోర్టేషన్కి ఇవ్వాల్సినటువంటి 500 రూపాయలు ఏదైతే సరిపోవడం లేదు కాబట్టి ఆధారంగా ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ లీడ్ ఏదైతే ఉందో లీడ్ కూడా ఎక్కువ ఇచ్చే విధంగా కలెక్టర్తో మాట్లాడుతున్నాను. మరి అక్కడ ఇప్పటికే ఒక బోర్ కూడా వేయించడం జరిగింది, దానికి మోటార్ ఫిట్ చేసి మరి కలుషితం లేని నీళ్లు వాళ్ళకు అందించే విధంగా అన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. అందరిది అందరూ మరి కూడా వాళ్ళ హెల్త్ కూడా అండర్ కంట్రోల్లో ఉంది.